ఏం చేస్తున్నారు? మిల్ మేకర్ తో హల్వా. ఓ, మిల్ మేకర్ తో హల్వా. సో మిల్ మేకర్ హల్వా కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసండి. టూ ఇంగ్రీడియంట్స్ అంతేనా? ఓకే, ఏంటి? మిల్ మేకర్ పౌడర్, ఎస్ షుగర్. షుగర్ అంతే, చాలా సింపుల్ రెసిపీ అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉండిపోతుంది. కాకపోతే కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది. షుగర్ వేసి కొంచెం పాకం వచ్చాక ఓకే ఓకే మరి స్టార్ట్ చేసేసేయండి. ఇంకెందుకు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో మిల్ మేకర్ పౌడర్ చేసేసుకోవాలి, అలానే షుగర్, అంతే రెండే సరిపోతుంది. కొంచెం వేయించుకుందాం. వేయించుకుందాం. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నారు అంటే మన వరకు సరిపోతుంది. అంతే, మన ఇద్దరమే కదా తినేది. ఓకే, ఇలా చూస్తుంటే బ్రెడ్ ని ఫ్రై చేసా, బ్రెడ్ స్లైసెస్ ని కాస్త ఫ్రై చేసి పౌడర్ చేసా, పౌడర్ చేసినట్టుగా ఉంటుంది. స్నాక్ యూజ్ వస్తుంది కదా. ఓకే, ఇలా మిల్ మేకర్ తో అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మిల్ మేకర్ తో మనం ఎక్కువగా కూరలు చేసుకుంటాము. కొంచెం బాగా స్నాక్లు చేయటం అలవాటు బాగా. మా ఇంట్లో కొంచెం అన్నం కన్నా స్నాక్స్ ఎక్కువగా తింటుంటారు. ఓకే ఓకే, అందుకే ఇలా కొత్తగా బాగా అలవాట. కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ కాబట్టి ఇక నేర్చుకోవడం కూడా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఇలా ట్రై చేసేటప్పుడు మళ్ళీ మీకు అన్ని ఒకేసారి కుదురుతుందా, రెండు మూడు సార్లు ట్రై చేస్తారా? 99% కుదురుతుంది. ఎప్పుడో ఒకసారి బాగాలేనప్పుడు పడేయటమే. అంతే, మళ్ళీ దాన్ని మళ్ళీ పోయినా మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా. ఇంకా దాన్ని చేయడానికి ఇష్టపడను. మళ్ళీ సెకండ్ టైం చేసేటప్పుడు సరిగ్గా రావడానికి ట్రై చేస్తాను, కానీ దాన్ని తినడానికి ఇష్టపడను. మళ్ళీ మనకి ఇదే ప్యాన్ తో పని ఉందా? అవును, అందులో షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని. ఓకే, ఇది ఉన్నా పర్వాలేదు కదా? ఉండండి, పర్వాలేదు. ఓకే, షుగర్ వేసుకుందాం. షుగర్ బదులుగా మనం బెల్లాన్ని యూజ్ చేస్తే బాగోదు దీనికి? బెస్ట్, ఇంకా షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళకి బాగుంటుంది. కానీ బెల్లం ఏంటంటే కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది. షుగర్ కొంచెం అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలా, కొంచెం ఎక్కువ ఉండాలి? షుగర్ షుగర్ ఎలాగే ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి. సో మీ హాబీస్ ఏంటి జానకి గారు? నేను ఎక్కువ వరకు ఇంట్లోనే వర్క్ ఉంటుంది నాకు. బొటిక్ ఉందని చెప్పారు, అవి కాకుండా నా దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు మిర్రర్స్ కుట్టేవాళ్ళు, ఇలా ఇవన్నీ కుట్టేవాళ్ళు, ప్లేస్ ఒక టైలర్, నాకు కూడా వర్క్ వస్తుంది చేయడానికి. ఓకే, నేర్చుకున్నాను ఒక కోర్స్ లాగా. ఇంకా టైలరింగ్ హాబీగా పెట్టుకున్నారు అన్నమాట. ఇంకేంటి, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్ అవన్నీ కూడా కోర్స్ లాగా నేర్చుకున్నాను. ఒక 1 ఇయర్ అన్ని ఉంటాయి కదా, ఏ టు జెడ్ నేర్చుకోవడానికి, అలా నేర్చుకున్నాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారా, ఆపేసారా? ముందంతగా చేయట్లేదు, ఇప్పుడు కొంచెం మానేశాను. పెయింటింగ్ అనేది వర్క్ అనేది 90% నా వరకు నేను ఇంట్లో చేసుకునేంత వరకు చేసుకుంటుంటాను. అంటే పెయింటింగ్ అంటే సారీ పెయింటింగ్, సారీ పెయింటింగ్, పాట్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్ అన్ని వస్తాయి పెయింటింగ్ లో. బాగుంది. ఖాళీ టైం ఉండేటప్పుడు అది మీకు యూజ్ అనుకునేటప్పుడు ఆ విద్య మీకు యూజ్ అవుతుంది. మళ్ళీ ఇంకా మన వనితలో వచ్చే లైవ్, రుచి చూడు, మార్నింగ్ ఏంది ఒకసారి చూపించి ప్రైజ్ మనీ అలాంటివన్నీ. సింగారం లైవ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంట్రెస్టా? మీరు ట్రై చేస్తూ ఉంటారా మరి? బాగా గెలిచారు ఇప్పటి వరకు? ఎన్ని ఎన్ని చీరలు గెలిచారు? చెప్పలేనండి. అమ్మో, అంటే మీరు అసలు షాపింగ్ చెయ్యరా? ఇలా సారీస్ అంటే మంచిగా ఉంటే కట్టుకుంటాను, బాగున్నాయి అనుకుంటే 90% కట్టుకుంటాను. ఓకే, అంటే మొత్తం పైన ఇంకా మీకు లక్ అనమాట. అలా ఫోన్ అన్ని రియాలిటీ షోస్ ఎక్కువగా ఇంట్రెస్ట్. డాన్స్ బేబ్ డాన్స్ అని, సింగింగ్ మన పాడతా తీగ అలాంటి కాంపిటీషన్స్ ఎక్కువ. మన దాంట్లో మొన్నటి వరకు కార్తీక మాసంలో కోటి దీపోత్సవం నేను కూడా వచ్చాను. నా అంటే భక్తి కూడా ఉండాలి కదా, ఎప్పుడు మనదే చూసుకుంటుంటే ఉండాలి కదా. అది కూడా ఎలాగో మీరు ఎర్లీ మార్నింగ్ 4 లేస్తారు కాబట్టి మీకు ఈ కార్తీక మాసం అంతా బాగా యూజ్ అయి ఉండాలి కదా. ఓకే, సో ఇటువైపు అది నైట్ చూడకుండా, ఒకవేళ పిల్లలు ఉండి మా హస్బెండ్ ఉండి నైట్ టైం చూడకుండా మళ్ళీ అది మనది మధ్యాహ్నం వస్తుంది, మార్నింగ్ వస్తుంది కదా భక్తి ఛానల్, అప్పుడు కూడా రిపీట్ చూస్తాను. ఓకే ఓకే, ఎవరెవరు వచ్చారు, ఆ పెద్దవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనకి మన మనకన్నా పెద్దవాళ్ళు చెప్పేది కొంచెం మనకి వింటే బెటర్గా ఉంటారు. వాళ్ళు చెప్పేది బాగా అనుభవంతో ఉండుంటారు, చదివి వాళ్ళది ఎక్కువ. ఇందులో మిల్ మేకర్ వేసుకున్నాం, అయిపోయిందా? ఇప్పుడు లైట్ గా పాకం వచ్చింది అంతే కదా? వచ్చేస్తుంది, ఇదంతా వేసాక చిక్క అవుతుంది. ఓకే ఓకే, అంటే ఇలా మనకి బబుల్స్ వచ్చింది తెలిసిపోతుంది. దీనికి కూడా బబుల్స్ వచ్చేలాగా అంతా కుక్ అవుతుంటది ఇది పై. ఓ, ఓకే, ఇంకా దాంట్లోనే కాసేపు ఉడకనియాలి. మిల్ మేకర్ కాబట్టి కొంచెం ఆ స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ పాకంలో మొత్తం ఉడికించేస్తే పోతుంది. పర్వాలేదు, ఉంటది ఎలాగో, కానీ ఊరికే కర్రీ అంటే తినలేం కదా. అవును అవును, రైట్. ఈ థాట్ మాత్రం చాలా కొత్తగా ఉంది, బాగుంది. చాలా చేస్తుంటాను. ఇంకా ఏం చేస్తానంటే
కాకరకాయతో ఒక స్వీట్ చేశాను. కాకరకాయతో స్వీటా? వింటేనే కదా చేశాను. కాకరకాయ తురిమేసి ఆ వాటర్ ని తీసేసి దాన్ని బాగా ఒక వేయించేసి బెల్లం బాగా పాకం వచ్చేసాక ఇది వేయించిన అందులో వేశాను. కానీ చాలా బాగుంది అది. ఎక్కడైనా చూసారా ఓన్ తాట? లేదు లేదు, అది మా అత్తయ్య గారు అన్నారు కాకరకాయ ఏదో ఒక విధంగా తింటే బాగుంటుంది అని. అంటే తను అన్నది స్వీట్ చక్కెర వేసి ఒక కర్రీ లాగా చేసింది తను. నాకు అలా కాకుండా ఒక థాట్ వచ్చింది దాన్ని తురిమేసి వాటర్ తీసేసి చేస్తే బాగుంటుంది. అంటే కాకరకాయని కాకరకాయలాగా తింటేనే యూజ్ అవుతుంది అంటారు బాడీకి, అంటే స్వీట్ లాగా చేసుకున్న యూజ్ అవుతుంది అంటారా? ఇప్పుడు మనకి చల్లగా అయినాక గట్టి అవుతుంది ఇది? అవుతుంది, బాగా గట్టికి కాదు కానీ కొంచెం లూజ్ హల్వా టైప్ లాగా ఉంటుంది. ఓకే ఓకే, అయితే ఇప్పుడు బంద్ చేసేస్తా. సో ఇందులో మనకి ఇలాచీ పౌడర్ అలాంటి ఫ్లేవర్స్ కూడా అవసరం లేదా? లేదు, ఏమి అవసరం. ఇది కొంచెం హల్వా టైప్ లాగా గట్టిగా అయితే కొంచెం ఏమంటారు ఇట్లా లడ్డు లాగా అలాంటి వచ్చిన కానీ డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డు లాగా చేసుకోవచ్చు. హల్వా ఏంటంటే మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడు తినాలి, బాగుంటుంది. ఓకే, మిల్ మేకర్ స్వీట్ రెడీ, టేస్ట్ చూడండి ఎలా ఉంది. తప్పకుండా జానకి గారు. సో మిల్ మేకర్ స్వీట్ నా చేతిలో టేస్ట్ కి సిద్ధంగా ఉంది, ఎలా ఉందో ఒక్కసారి చూసి చెప్పిస్తా. నార్మల్గా మిల్ మేకర్ అనేది ఆ స్మెల్ వస్తూ ఉంటుంది అందరికి తెలిసిందే. సో దాన్ని మనం ఫ్రై చేసేసి కొంచెం పౌడర్ చేసుకుంటే కనుక ఆ స్మెల్ తగ్గుతుంది. లేదు అనుకుంటే మనకి ఆ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటే డైరెక్ట్గా కూడా పౌడర్ చేసి మనం ఇలా షుగర్లో వేసేసి టేస్ట్ చేస్తే మాత్రం చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంటే ఈ ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. సో రైట్ జానకి గారు, కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా ఆ స్వీట్ నచ్చే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది, చాలా తొందరగా కూడా అయిపోయింది. సో సంథింగ్ డిఫరెంట్గా చేయాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయొచ్చు. సో మరి మాకు ఈరోజు ఇంత మంచి ఒక స్వీట్ని అలానే ఒక హాట్ని స్నాక్ని పరిచయం చేసినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చి మీరు సొంతం చేసుకున్నారు. సో గీతాకృష్ణ శారీస్ వారు పరమెంట్ కొత్తపేటలో కూడా వేరే బ్రాంచెస్ ఉన్నాయి, వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అందులో శారీస్ కుర్తీస్ చుడీదార్స్ అన్ని కూడా అవైలబుల్. వెళ్ళాను నేను ఆల్మోస్ట్ నాకు దగ్గర కదా. చాలా మంచి కలెక్షన్ వెళ్ళారు, బాగుంది బాగున్నాయి. సో నెక్స్ట్ టైం మళ్ళీ విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఈరోజు మనకు జానకి గారు పరిచయం చేసిన ఒక స్వీట్ అండ్ స్నాక్ చాలా చక్కగా ఉంది కదా. ఇంట్లో మీకు టైం దొరికినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా కొత్త కొత్త రుచులు కూడా మీరు కూడా తెలుసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇలా మీకోసం ఎప్పటికప్పుడు సరికొత్త రుచులతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటుంది మన రుచుడు. మరి మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రుచులు ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు, ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో డిఫరెంట్ రుచితో మళ్ళీ కలుస్తాం. అండ్ దెన్ టేక్ కేర్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha tv ఛానల్లో చూడండి.